ఊరాళ్ళకున్న ఇంట్రెస్ట్ చదువుకున్నాళ్ళకి లేకపోయిందని తెగ బాధపడుతున్నాడు కిషన్ రెడ్డి. ఎంత ట్రై చేసినా అందరినీ కలవలేకపోయామంట ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద సిరుబూరులు ఆడుతున్నాడు. మాకు ఓటేసిన వాళ్ళ జోలికి వెళ్తే ఊరుకోమని వార్నింగులు కూడా ఇస్తున్నాడు. అల్ల కిషన్, ఎట్టా ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్? ఇంత దరిద్రంగా గతంలో ఎప్పుడు కూడా అప్పుడే ఎందుకు బాధపడుతున్నావు? రిజల్ట్ రాని ఇది ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాల్సిన విషయం. ఒరే, ఎవరు గెలిస్తే వాళ్ళకేంది, వాళ్ళ డ్యూటీ ఎలక్షన్లు పెట్టడం. పూర్తిగా రెస్పాన్సిబుల్ గా ఓటర్లు తయారు చేశారు. మన వాళ్ళ పేర్లు ఏమన్నా ఎత్తేసారా? మా ఇంట్లో 2 ఓట్లు ఉంటే మా ఆవిడకు ఒక బూత్ వస్తుంది, నాకు ఒక బూత్ వస్తుంది. అడ్డే ప్రతీకారం అయి ఉండదులే, పొరపాటున జరుగు ఉంటది. ఇంట్లో 5-6 ఓట్లు ఉంటే 5 మందికి 5 బూతులలో వేసేసారు. ఫ్యామిలీ పిక్నిక్ పోయినట్టు ఉండకూడదనేమో. బరకత్తుల్లో ఉన్న వాళ్ళకి ఉప్పల్లో వేశారు, పోయి ఉప్పల్లో పోయి ఓటేయాలట. ఎట్నో కట్ట వేశారుగా, ఈసారి వదిలేయి. మేము గత 2 నెలలుగా ఓటర్లను క్యాచ్ చేద్దామని, కలుద్దామని, మా పార్టీ వైఖరి, మా అభ్యర్థిని పరిచయం చేసుకుందామని ప్రయత్నం చేస్తుంటే కూడా వీ రీచ్ ఓన్లీ 40%. ఒరే, మిగిలిన వాళ్ళు మీకు దొరకకుండా పారిపోయారా? మేము 40% మాత్రం ఓట్లనే కలగలిగాము. 60% ఓట్లు ఇళ్లలో లేరు. లేని దానికి ఎవరు మాత్రం చేసేది ఏముంది, వాడుకో పాంప్లెట్ అంటించి రావడమే. మేము స్వయంగా ఇంటింటికి తిరిగి ఎవరైతే ఓటర్గా నమోదు కాదో వాళ్ళకి సంబంధించి రిపీట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ అన్ని కూడా మేము వాళ్ళ ద్వారా పంపిస్తా కూడా, ఓటర్ల ద్వారా పంపిస్తా కూడా, మేము పంపించిన దాంట్లో 50% ఓట్లు రాలేదు. ఓట్లు మీ అని తెలిసి సించి చెత్తబూటలో వేశారంటావా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఈ విషయంలో పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహారం చేశారు. ఎవరు ఓటు మీద వాళ్ళ పొండాల శ్రద్ధ. సమాజానికి మార్గదర్శకం చేయాల్సినటువంటి పట్టభద్రులే పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించే విషయంలో శ్రద్ధ చూపకపోవడం ఏదైతున్నదో ఇది కొంత ఆందోళనకరమైనటువంటి విషయం. ఇలాం కొత్త కాదుగా, ఎప్పుడు అంటే నిజంగా అదే పేద ప్రజలు కానీ తమ ఓటు హక్కు ఉన్నది అంటే వాళ్ళు ఉదయమే లేచి ఎంతో పట్టుదలతో, ఎంతో ఆకాంక్షతో వాళ్ళు ఓటింగ్కి వస్తారు. నిజమే, ప్రజాస్వామ్యం ఈ మాత్రం బతుకుందంటే వాళ్ళ వల్లే. మరి చదువుకున్నటువంటి మనమే ఈరోజు ఓటింగ్ రాకపోతే అది మరి ప్రజాస్వామ్యంలో ఏ రకంగా మన బాధ్యత మనం వేరుతూస్తున్నామో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడు గెలిస్తే మాత్రం ఏమొస్తుందని వైరాగ్యం. అందుకే ఎలక్షన్ కమిషన్ చెప్పింది మీకు ఎవరికి ఇష్టం లేకపోతే అది కూడా వచ్చి పెట్టింది. అందులో కనీసం ఎందుకు చెప్తున్నారు, పోలింగ్ బూత్ మీకు రండి అని చెప్పడానికి. బటాన్ని నొక్కడం కూడా ఏష్టని అనుకున్నట్టున్నారు. పడ్డయో లెక్క, వాటిలో మనకెన్నో వస్తాయో చెప్పు. మాకు వచ్చినటువంటి వార్తల ప్రకారము ప్రజలు పాలక పార్టీకి వ్యతిరేకంగా స్పందించారనేటువంటి విషయం అర్థమవుతా ఉన్నది. మీకే చేశారని గ్యారంటీ ఏంది? ఏమైనప్పటికీ కూడా మేము ఆశావాదులం. ఆశ అందరికి ఉంటది, మనకేమన్నా ప్రాప్తం ఉందా అని. తప్పకుండా 2 సీట్లు గెలుస్తామనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. అంత నమ్మకం ఏంది? సర్వే ఏమన్నా చేయించావా? చాలా జిల్లాలలో మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ సంగతి ఎన్నికలైనాక చూస్తామని చాలా విద్యా సంస్థలను పాలక పార్టీ నాయకులు బెదిరిస్తా ఉన్నారు. ఒరే, ఎవరన్నా బెదిరిస్తే గ్యారంటీగా గెలుస్తారా? మేము యుద్ధరంగంలో ఉన్నప్పుడు తప్పకుండా గెలుస్తామనేటువంటి ఆలోచనతో ఉంటాము. ఎవరైనా అంతే, కత్తి ఎవరికి దిగబడితే ఆల్ అవుట్. మేము చేసినటువంటి కష్టానికి ఓటర్ లిస్టు బాగున్నట్లయితే యావరేజ్గా 50% పోలింగ్ అయ్యింది. చూద్దాం మీ చూడు ఎట్టుందో. బీజేపీ 2 సీట్లు సానుకూలంగా మేము గెలవబోతున్నాం అనేటువంటి వాతావరణం ఉంది. ఇంకే తపాసులు రెడీ చేసుకో.